కేంద్ర ప్రభుత్వం ఇయాల బడ్జెట్ లో తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ తీవ్రమైనటువంటి నిరాశను కలిగించింది. ఇవాల ఏం చేసింది, ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేయలేకపోయినారు. రైతుల పట్ల గాని, రైతు కూలీల పట్ల గాని, ఉపాధి హామీ కూలీల పట్ల గాని, విద్యార్థుల పట్ల గాని, మహిళల పట్ల గాని తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేసింది. ఈ బడ్జెట్ లో ఎవరికైనా వరాలు వచ్చినాయంటే గుజరాత్ లోని గిఫ్ట్ సిటీకి ఇచ్చినారు, ఎన్నికలు జరగబోయే కర్ణాటక రాష్ట్రానికి ఇచ్చారు, తప్ప తెలంగాణకి ఏమి ఇవ్వలేదు. తెలంగాణ గత కొన్ని రోజులుగా మేము అడుగుతా ఉన్నాం, మాకు రాష్ట్ర విభజన చట్టంలో హక్కుగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి గిరిజన యూనివర్సిటీ గురించి అడిగాము, వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ గురించి అడిగాము, మా ఐటీఐఆర్ గురించి అడిగాము, ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అడిగాము, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గురించి అడిగాము, ఫార్మాసిటీ గురించి అడిగాము, మెగా టెక్స్టైల్ పార్క్ గురించి అడిగాము, కానీ దేనికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. ఇలా చాలా బాధ కలుగుతున్నది ఏంటంటే ఉపాధి హామీ కూలీలకు కూడా పొట్టగొట్టింది ఇలా కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీకి దాదాపు 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్. हैदराबाद में मशहूर और सबकी पसंद जिनके डिशेस अनोखे और लजीज होते हैं और महफिल का दिल जीत लेते हैं, बुरहान उस्ताद एंड सन्स केटरिंग सर्विस, जो मुसलसल 1975 से खिदमत अंजाम दे रहे हैं. मुगलाई, चाइनीज, वेजिटेरियन डिशेस या हो कॉन्टिनेंटल डिशेस, बुरहान उस्ताद के पकवान सबसे लजीज होते हैं. इस साल 2021 के मौके पर नई शुरुआत और नए जायकेदार पकवान के साथ बुरहान उस्ताद एंड सन्स केटरिंग सर्विस 2021 के मौके पर 21 शानदार और मजेदार डिशेस लॉन्च कर रहे हैं, जो महफिल या दावतों में चार चांद लगवा दे, जैसे पर्दा बिरयानी, जोगनमती बिरयानी, शाहजहानी बिरयानी, काबुली बिरयानी, पेशावर रान, अफगानी रान, तीतर मर्ग, मक्खानी बतेर, जूसी फिश, सूफियानी झींगा, चॉकलेट चिकन, चिकन पटाखा, गोली चिकन, शाहजहानी मुर्ग,